అందరి నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారు తీరిగ్గా ఒక వారం రోజులు పోయిన తర్వాత వరద ప్రాంతానికి వస్తా ఉన్నారు. మా జల సైనికులు మా జలనాయకులు ఒక పర్యవేక్షణలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు ఈ వరద ప్రాంతాల్లో ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో జనసేన పార్టీ మాత్రమే చేస్తూ ఉంది, చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదో మేటలోకి వెళ్ళడానికి అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి వ్యక్తి ఆయన పర్యటన చేసి ఆయన 2000 ఏదో ఇస్తానన్నాడు. మేము కాదు, 10,000 రూపాయల తక్షణ సహాయం ఇవ్వాలని చెప్పి ఒక రిఫర్ చేసిన వాళ్ళకి చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, మా చైర్మన్ నాదల్ మనోహర్ గారు చెప్పిన కనుక జిల్లా పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అటువంటి సందర్భంలో నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు, మీరిచ్చి 2000 అందరూ మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు తెలిసి వాళ్ళ చేతి చేరి 500 గురించి రోజు కార్యక్రమాలు చేస్తున్న జనసేన పార్టీని ఎందుకు ఆపాలి, ఎందుకు మా నాయకులను అరెస్ట్ చేయాలి? కరూరు ప్రాంతంలో వరద ప్రాంతంలో ఈవేళ గత వారం 10 రోజుల నుంచి వరద వచ్చి నేను వచ్చిన రోజు దగ్గర నుంచి కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున వంటలు ఉండి అట్లాగే పాలు దగ్గర నుంచి టీ పొడి ప్యాకెట్ల దగ్గర నుంచి పంచదార దగ్గర నుంచి బియ్యం ఒక దగ్గర నుంచి పాలు ఒక దగ్గర నుంచి కందిపప్పు దగ్గర నుంచి అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా సరే వాళ్ళని ఆదుకోవాలని అప్పసొప్ప చేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తాను. కార్యక్రమాలను చేసేటట్టు వరద సహాయం చేసేటటువంటి జనసేన నాయకులను అరెస్ట్ చేయడం అన్నది చాలా తీవ్రంగా ఖండిస్తాను. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాతావరణం ఎప్పుడూ చూడలేదు, ఇంతకుముందు కూడా ఎప్పుడు రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అలాగే మీరు ఈవేళ మమ్మల్ని రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ఆపినా సరే, మేము మీరు వెళ్ళిపోతారు, ఎంతసేపు ఉంటారు, మీరు 1 గంట ఉంటారు, 2 గంటలు ఉంటారు, మీరు 2 గంటలు మీరు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని నిర్బంధం నుంచి బయటకు వచ్చాక మేము సహాయ కార్యక్రమాలు చేస్తాం. నేను ఛాలెంజ్ చేస్తాను మిమ్మల్ని, మీ నాయకులు వచ్చి మాతో పాటు సమానంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొమ్మనండి. అది చేత కాదు, అది లేదు, ఆ గుణం లేదు మీలో, లేదు మీలో లేని గుణం మీ నాయకులకి ఎలా వస్తుంది? అందుకనే నేను వేణు గారిని అలాగే విశ్వరూప్ గారిని రాజా గారిని అడుగుతున్నాను, మీ ముఖ్యమంత్రికి కొంచెం గడ్డి పెట్టండి అని చెప్పి నేను వారిని పత్రికా ముఖంగా అడుగుతా ఉన్నాను.